గుడ్ మార్నింగ్ సార్. ఆరం లేకపోయినా పర్వాలేదప్పా, వీలు లేకపోయినా పర్వాలేదు, బండి లేకపోయినా పర్వాలేదు, నెంబర్ ప్లేట్ గబ్బున. ఎవరాళ్ళు? బైక్ నెంబర్ ప్లేట్ లేకుండా తిరుగుతుంది సార్. ఎందుక ఇలాంటి పెట్టి కేసులన్నీ తీసుకొస్తారు? ఏదో యాక్సిడెంట్ లో దొరికిపోయిందా సారు? పిల్లకాయలు కదా అని ఏంద్రా ఫోన్ ఏంది? ఏంట్రా ఇవి, డ్రగ్స్ మాదిరి ఉన్నాయి సారు. డ్రగ్స్? ఏ మూర్తి సార్, వాళ్ళ పేరెంట్స్ని పిలిపించు. ఓకే సార్. సార్ నా కొడుకు ఏం చేశాడు సార్? డ్రగ్స్తో దొరికాడు. అమ్మా అమ్మా సారీ అమ్మా, ఎప్పుడు చేయనమ్మా. మీరు? నమస్తే సార్. నమస్తే. వాడు నా కొడుకు, నేను స్కూల్లో టీచర్ని అండి. మీరు మీ స్టూడెంట్స్కి తప్ప మీ పిల్లాడికి పాఠాలు చెప్పరా? తప్పు చేస్తే బెంచ్ మీద నిలబెడతాను, కర్రతో కొడతాను, గోడ కుర్చీ వేయించుతాను. కానీ ఈ శిక్షలేవి నా కొడుకును మార్చలేకపోయాయి సార్. పట్టించుకోవడానికి వాళ్ళ నాన్నగారు కూడా లేరు. మేమిద్దరం విడిపోయాం. నన్ను త్వరగా పంపించండి సార్, నాకు చాలా ఏడుపు వస్తుంది. అది వాడు చూడడానికి వీల్లేదు. అక్కడ నిలబడు, అక్కడ నిలబడండి ముగ్గురు. గుంజలు తీయండి, తీయండి రా. వీడి పేరెంట్స్ రాలేదా? రాలేదు సార్. ఏ? అతను వాళ్ళ తాత దగ్గర పెరుగుతున్నాడు సార్. అయితే అతనే పిలవండి. నేనే సార్. సార్ పోలీసులకు నీతి, జనానికి నీతి ఉండకూడదు. వాడు అలా అయ్యాడంటే తప్పు నాది, శిక్ష నేనే అనుభవిస్తాను సార్. లెక్క పెట్టండి సార్, లెక్క పెట్టండి. ఏంటండి సార్, చెప్పిస్తే చదువు వస్తుంది, రాసిస్తే ఆస్తి వస్తుంది, శిక్షిస్తే బుద్ధి వస్తుంది. ఒక్కరోజైనా వాడు జైల్లో ఉంటే తెలిసి వస్తుంది. పంపించేయండి సార్. వద్దు, వాళ్ళు స్టూడెంట్స్, ఒక్కసారి వాళ్ళ పేరు పోలీస్ రికార్డులోకి ఎక్కితే వాళ్ళ భవిష్యత్తే పాడైపోతుంది. వదిలేసే. ఆల్రెడీ రికార్డ్ అయింది సార్. మూర్తి, వీళ్ళని కాదయ్యా, వీళ్ళ వీక్నెస్ని క్యాష్ చేసుకుంటున్నారు చూడు. ఆ వెధవలను పట్టుకోవాలి మనం ఫస్ట్. నా దగ్గర బండి కూడా లేదు సార్. సత్యంగా? ఓ సార్ అంటుంది న్యూసెన్స్, లైసెన్స్ కాదు. అంటే నా ఫెయి మీద బట్టలు నిల్వ, ఈ చేతుల రూపాయి నిల్వ సార్. నీకు రూపాయి కాదు, 100 రూపాయలు నిలబడేటట్టు చేస్తాను. ఒక్కసారి మీరికి చూడండి సార్. ఎందుకురా? కింద లుంగి ఊసిపోయింది. అమ్మా ఉప్పు ప్యాకెట్ బీఫ్ తక్కువ ఉందా సార్? మత్తుల దించుతామా అమ్మా, నిన్ను మత్తుల దించుతా. దించేవాడు ఎక్కడ ఉంటాడురా? ఊకేనే చెప్తారా సార్? చేతులకు పైసలు వస్తే నోట్లకి వెళ్ళి మాటలు వస్తాయి. తీ తీ లోపట్కెళ్ళి. పాత ఉందా? మంది వస్తారు. పిల్లర్ నెంబర్ 92, పిల్లగాన్ పేరు జుల్ఫాల బెనర్జీ, మొకానిక్ పని చేస్తాడు. మొకానిక్? అదే సార్, మెకానిక్ అంటున్నాడు. కరెక్ట్. ఏ చూసిండ్రా, పోలీసు వాళ్ళకి మీరు పైసలు కడతారు, కానీ నేనే అలా తాను వసూలు చేసిన హుషారు మొత్తం అంగి కూడా ఇప్పుడు. ఏ సారు మళ్ళీ పైసలు ఇస్తావా? ఇస్తాను రా, ఇస్తాను. ఊకని సార్, గోరింతా గార పెడతారు. అమ్మా అమ్మా, గోరి తగ్గనుకుంటే దుద్దకు తాక పెడితే ఏమి సారు? అమ్మా గోరు పెట్టుకుని చేతులు ఇప్పుడు సార్ కోకుంటా. అమ్మా సారు మీరు అన్న గోకుంది లాది తాను ఇట్టిస్తాను. నన్ను పెట్ట సార్. సారు లుంగాన్ని పీడు సారు.
దాంతో వాళ్ళకి కర్మ చేయడం నీవంతు అయిపోయింది. నాకెదురొచ్చిన వాళ్ళు ఇదే రూట్లో చాలా మంది పోయారా. ఇవాల్టి నుంచి నీ జీవితంలో ఏం జరిగినా దానికి కర్త, కర్మ, క్రియ నేనేరా? నేనే. రే గూగులు, చచ్చేదేవడో చంపేదేవడో చెప్తాడు, ఎవర్రా అది? శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పినట్టు గూగుల్ తల్లి చెప్తాం సార్. అంటే సస్పెండ్ అయిన ఇన్స్పెక్టర్ గారికి చైర్మన్ పదవిలో ఉన్న నేను చెప్తున్నానన్నమాట. రై మస్తాన్ రాజు, శ్రీకృష్ణుడు ఏం చెప్పాడో నాకు తెలియదు, కానీ ఇదే సీన్ నా చేతిలో నీకు రిపీట్ అవుతుంది. దానికి మాత్రం కర్త, కర్మ, క్రియ నేనే అవుతాను. యువర్ కౌంట్డౌన్ స్టార్ట్స్ రైట్ నౌ. ముందు పోతున్న నీ ఉద్యోగాన్ని కాపాడుకోరా బచ్చా. కానిస్టేబుల్ పాండూను పిలిస్తే మీకే తెలుస్తుంది సార్. సార్, అతను కావాలని కేసును సాగదీస్తున్నాడు. ఇదంతా కుక్డ్ అప్ ఎవిడెన్స్ సార్. మేడం మీరు ఆగండి, ఆ కానిస్టేబుల్ ఏం చెప్తాడో విందాం. మీరు ఆయన గన్లోంచి బుల్లెట్ తీశారా లేదా? తీయలేదు సార్. నువ్వే తీసావని చెబుతున్నాడు ఆయన? ఆయన అబద్ధం చెప్తున్నాడు సార్. నన్ను కూడా అట్లా చెప్పమని బెదిరిస్తున్నాడు. సరే ఇంకా నువ్వు వెళ్ళు. నేను చెప్పానా సార్ ఇది కుక్డ్ అప్ విట్నెస్ అని? నాకు కొంచెం టైం ఇవ్వండి సార్. ఇంకా ఏం చేస్తావయ్యా? ఇప్పటికే ఆ పోలీస్ కానిస్టేబుల్ చేయని తప్పుని ఆయన మీద రుద్దాలని చూస్తున్నావు. దీనికి నువ్వు జైలుకి కూడా వెళ్లాల్సి ఉంటుంది. తప్పు చేసి కూడా అంత ధైర్యంగా కూర్చున్నాడు చూడండి సార్. అయినా మీరు మీరు పోలీసులు అంతా ఒకటే. నా రిపోర్ట్లో నేను రాయాల్సిందంతా రాస్తా. మీకు ఒక దండం. ఓకే, నెక్స్ట్ మీటింగ్లో మనం జడ్జిమెంట్ ఇచ్చేద్దాం. సార్ కార్ రెడీ సార్. వస్తున్నా పద. ఉద్యోగం వాడి వల్లే పోయిందని చెప్పుకునే అవకాశం నేను వాడికి ఇవ్వను సార్. ఆవేశంలో నా పై ఆఫీసర్ మీద చేయి చేసుకునేందుకే నా ఉద్యోగం పోయిందని అందరికి గర్వంగా చెప్పుకుంటానే గానీ వాడికి మాత్రం ఆ అవకాశం ఇవ్వను సార్. దయచేసి రికార్డ్స్ లో కూడా అదే మెయింటైన్ చేయండి. నన్ను ఇంకా డిస్మిస్ చేయండి. డిస్మిస్ చేయండి సార్. స్వామి, మీ మాట వింటుంటే ఇమీడియట్ గా నా యూనిఫామ్ తీసి పారేసి, మెళ్ళో రుద్రాక్షాలు తీసి పెట్టేసి, అయ్యప్ప దీక్ష పక్కన పెట్టేసి, వెంటనే 5-6 మందిని మర్డర్ చేసే లెవెల్లో నా కోపం తెప్పించావయ్యా. అయ్యా, పెళ్ళాం బిడ్డలు గెలవాణ్ణి, నన్ను టెర్రరిస్ట్ గా మర్చమాకు. స్వామి ఏ శరణమయ్యప్ప. Hey guys. Hi, this is Venkatesh here. This is Vijay Devarkonda. Hi, this is Samantha. Dalampuna Srinivas. Watching Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar. Do subscribe to Telugu Film Nagar. Telugu Film Nagar. Please subscribe to Telugu Film Nagar. You're watching Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar for the latest updates. Telugu Film Nagar. Chinna bell icon untadi, annokandi.